ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి వృషభ రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశివారికి ఈ నెల ఈ మాసము అత్యంత లాభదాయకంగా ఉంటుంది ధనం ధాన్యం లాభాలు పొందే అవకాశము ఎక్కువగా అవుపడుచున్నది మంచి సుఖవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం ఈ నెలలో చేస్తారు మంచి విందు వినోదాలలో పాల్గొంటారు దైవదర్శనం ఈ నెలలో ఎక్కువగా చేసుకుంటారు ముఖ్యంగా శుభకార్యాలయందు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు ఈ వృషభ వారు ఈ మాసంలో అనేక విందులు వినోదాలలో పాల్గొంటూ బంధువులకు స్నేహితులతోను అనేకమైనటువంటి దైవదర్శనాలు చేసుకుంటూ జీవితాన్ని సుఖమయంగా గడిపే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు కాబట్టి గత నెలలో ప్రయత్నించిన పనులు కూడా ఈ నెలలో పూర్తి అయ్యి మంచి విజయాన్ని పొందే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది నూతన వస్తువులను కొనడము నూతన వాహనాలు కొనడము నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం లేదా రియల్ ఎస్టేట్ రంగాలలో మంచి విజయాన్ని పొంది మంచి శుభకరంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా భార్య పిల్లలతో అనేకమైనటువంటి ప్రదేశాల కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళు విందులు వినోదాలలో పాల్గొంటూ మంచి ఉన్నతంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరము మీరు ఆశించిన పనులేందు కూడా చక్కటి విజయాన్ని పొందుతారు మంచి అభివృద్ధి సాధిస్తారు కాబట్టి మీకు ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ మీరు ఈ నెలలో అనగా ఆ పరమేశ్వరునికి ఈ సంవత్సరము చెరుకు రసంతో అనగా ఈ మాసంలో కార్తీక మాసంలో చెరుకు రసంతో అభిషేకం చేయించినట్లయితే మీరు అన్ని పనులందు కూడా చక్కని విజయాన్ని పొంది మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి మీకు ఈ మాసంలో ఆ దైవారాధన చేసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ బంధువులతోడనూ స్నేహితులతోడను ముందుకు వెళ్తూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినోభవంతు